రారండో ఈ అమ్మమ్మ ఇంటికి. మా సమ్మర్ స్పెషల్ కదా మామిడికాయలు, ఈ సీజన్లో వచ్చే మామిడికాయ ఏ చేసినా సూపర్గా ఉంటాయి. ఈరోజు మనం మామిడికాయ పచ్చి పులుసు చేద్దాము, అద్దిరిపోద్ది, చాలా బాగుంటుంది. మర్చిపోయి ఇక్కడ ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేస్తే బాగుంటుంది. మామిడికాయ పచ్చి పులుసు, ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు ఈ ఉల్లిపాయ ముక్కలు, ఒక లావుపాటి ఉల్లిపాయి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర, నాలుగు పచ్చిమిరపకాయలు, మామిడికాయ. ఈ మామిడికాయని ఆవిరి ఇడ్లీ పాత్రలో పెట్టైనా ఉడికించుకోవచ్చు, లేకపోతే కొంచెం పైన లైట్గా ఆయిల్ రాసి వంకాయ కాలుస్తామే అట్టా కాల్చి చేసుకుంటే ఆ స్మోక్ బాగుంటుంది అన్నమాట, బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ మిరపకాయలు కూడా కాల్చుకోవచ్చు, కాల్చి చేయొచ్చు, పచ్చి అయినా వేయచ్చు. పచ్చి వేసిన దానికంటే కాల్చి చేతితో ఇటు నలిపితే సూపర్గా ఉంటుంది. వీటిని నేను కాలుస్తా, కాల్చి నలుపుతా అన్నమాట పచ్చిమిరపకాయలు. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ ఇది గ్రీన్ కలర్ కదా, పచ్చిమిరపకాయలు వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మనము మామిడికాయకి కొంచెం ఆయిల్ రాసి దాన్ని కాలుద్దాం పొయ్యి మీద. అసలు కనుక నిప్పులు కుంపట ఉందనుకోండి, ఆ కుంపట్లో కనుక పెట్టి కుమ్ములో గాలిస్తే కదా దాని టేస్ట్ చెవటానికే లేదు, అద్దరిపోయిద్ది. ఇప్పుడు మనకి నిప్పులు లేవు కదా, అది కాక ఎండాకాలం, ఎండలో బయట చెమట పోస్తుంది, లేకపోతే నేను పొయ్యి ముట్టించి చేసేదాన్నే. దాన్ని ఈ రోజుకి నేను స్టవ్ మీదే చేస్తా, గ్యాస్ మీద. దానికి కొంచెం ఆయిల్ రాసి కాలుద్దాము రండి. మామిడికాయ, మామిడికాయ పచ్చిమిరపకాయలు కాలుద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మామిడికాయకి కొంచెం ఆయిల్ రాసి నేను దీని మీద పెడతాను, చేయి కాలకుండా అట్లా కాల్చుకుందాం. దీన్ని ఇలా పెట్టి కాలుద్దాం. మామిడికాయ మొత్తం కాల్చిన తర్వాత అప్పుడు మిరపకాయలు కాలుస్తా, అప్పుడు చూద్దాం. తిప్పుకుంటా కాల్చుకోవాలి. ఇదిగో చూడండి, ఇట్లా తిప్పుతా కాయంత నల్లగా వచ్చేటట్టుగా కాల్చాలి. ఈ పైన తోలు కూడా చక్కగా మాడిపోయి లోపల గుజ్జు మెత్తగా రావాలి, అలా కాల్చాలి. అదిగో చూడండి, ఇట్లా తిప్పుకుంటా మొత్తం ఇలా రావాలి. ఒకేసారి మొత్తం నల్లగట్టగా నీకుండా ఇటు తిప్పుకుంటా కాల్చాలి. అది చూడండి, అట్ట సెగ సిమ్లోనే పెట్టాలి, సిమ్లో పెట్టే కాల్చాలి. కొంచెం టైం పట్టింది అయినా కొంచెం ఓర్పుతోటి కాల్చాలి. మొత్తం కాలినాక అప్పుడు చూద్దాం లాస్ట్లో. ఇప్పుడు ఈ పూర్తిగా కాలిపోయింది ఈ కాయ, ఇక్కడ కొంచెం ఉంటే ఇలా పెట్టి కాలుస్తున్నాను. ఇంక ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టి చల్లగా చల్లారిన తర్వాత పైన పైన పీలు చెక్కు తీసేయాలి, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ మిరపకాయలు దోశల పెనం పెట్టి ఆయిల్ వేయొద్దు, పచ్చిగానే ఇట్నే ఒట్టిగానే కాల్చాలి. ఇట్ట పట్టుకొనైనా సెగ మీద మంట మీద కాల్చవచ్చు, కానీ ఇట్టయితే మీకు ఈజీగా ఉంటుందని నేను ఇట్ట చూపిస్తున్నాను అన్నమాట. చూడండి, ఆయిల్ ఏమేలా ఒట్టి పెనం మీదే కాల్చాలి వీటిని కూడా. ఇదిగో చూడండి, ఇలా తిప్పుకుంటా కాలుద్దాం. ఇటు తిప్పితే నాలుగు పక్కల చక్కగా కాలిందా కాలుద్దాం. ఇంకా ఈ మిరపకాయలు కూడా కాలినవి, స్టవ్ ఆపేసాను. ఈ సెగ మీద ఉంటే ఇంకా మొత్తం కాలిపోయింది. ఇప్పుడు కూడా ఇంకా అవసరం లేదు, పొయ్యి కట్టేశాను. ఇంక ఇప్పుడు మనం మామిడికాయ మీద చెక్కు తీద్దాం. ఇది చూడండి, ఇది చల్లగా అయిపోయింది కదా, ఇప్పుడు దీని మీద పెచ్చి ఇట్ట తోలు తీసేద్దాం మొత్తం. లోపల గుజ్జు అంతా మెత్తగా ఉడుకుంటుంది, ఇలా తీసేస్తా మొత్తం ఇలానే తీద్దాం. ఇదిగో చూడండి, మొత్తం తీసాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా ఇలా ముక్కలు కట్ చేసుకుందాం. మెత్తగా ఉడికిపోయింది, ముక్కలు కట్ చేసి నేను దీన్ని ఎలా పులుసు తయారు చేయాలో చూపిస్తాను. ఇదిగో చూడండి, శుభ్రంగా ఇలా తీసేసా, గింజ మాత్రమే మిగిలింది టెంకే. ఇంక ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు ఇందులో వేసి చూపిస్తాను, ఉండండి. ఇదిగో చూడండి, కాల్చిన పచ్చిమిరపకాయలు కూడా వేసాము. వేసి కొంచెం ఉప్పు వేద్దాం, ఉప్పు చాలకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు.
పసుపు కూడా కొంచెం వేద్దాం. వేసి కొంచెం ఇంత బెల్లం వేస్తే సూపర్గా ఉంటుంది. కొంచెం బెల్లం కూడా వేసి ఈ మొత్తం చేతితోటే కలపాలి. మిక్సీలో అట్టేస్తే బాగోదు. ఈ మొత్తం చేతితోటి చక్కగా కలుపుతాను నేను. బాగా కలిసేటట్టుగా కలుపుతా. పిసుగుతా కలపాలి. చూడండి ఇలా పిసికాం కదా. పిసికిన తర్వాత కొంచెం కొత్తిమీర కాడలయ్యింది, లేత కాడలు, కొంచెం కరివేపాకు రెండు రెబ్బలు, ఈ ఉల్లిపాయలు, ఇవి కూడా దీంట్లో వేసేద్దాం. వేసేసి జీలకర్ర కూడా వేద్దాం. జీలకర్ర కూడా వేసాను. ఇందాక కొంచెం బెల్లం అవన్నీ వేసాంగా మళ్ళీ ఇది కొంచెం ఎలా కలిపేద్దాం. కలిపేసి దీంట్లో సరిపడే నీళ్లు పోద్దాం. భలే టేస్ట్ ఉంటుంది తెలుసా ఇది. ఇది చేతితోటే చెయ్యాలి. ఇప్పుడు అసలే కరోనా కదా, శుభ్రంగా ముందు శానిటైజర్ వేసి కడుక్కున్నాను, తర్వాత హ్యాండ్ వాష్ వేసి కొడుక కడుక్కొని వచ్చి శుభ్రంగా ఇలా కలుపుతున్నా. ఇప్పుడు దీనిలో మనం ఇక్కడ నీళ్లు పోసేసుకోవాలి. నీళ్లు పోసి మనకి ఎన్ని నీళ్ళు అయితే సరిపోతాయో, పులుపు మన మామిడికాయ పులుపుకి ఎన్ని నీళ్ళు అయితే సరిపోతాయో అన్ని నీళ్లు పోసుకుందాం. నేను ఇవి చక్కగా అంత రెడీ చేసి ఉప్పు కానీ సరిపోయిందాక, ఉప్పు పులుపు అంత సరిపోయిందాక చేసి మీకు చూపిస్తాను. ఇంకేముంది, అయిపోయింది. కొంచెం బెల్లం వేసాం కదా, అసలు అద్భుతమైన టేస్ట్. అసలు ఈ కరివేపాకు, కొంచెం కొత్తిమీర కాళ్ళు వేసాం కదా లేత, అది జీలకర్ర, ఈ ఉల్లిపాయ ఫ్లేవరు గుమ్మగుమ్మలాడితే అసలు ఎంత టేస్ట్గా ఉందో. ఎలానైనా తినొచ్చు, లేకపోతే కొంచెం తాలింపు పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి నేను తాలింపు పెడతా. ఇప్పుడు బాండి పెట్టాము, తాలింపుకి కొంచెం నెయ్యి వేద్దాం. ఎక్కువ అవసరం లేదు, అది సరిపోద్ది. అది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేద్దాం. ఇప్పుడు ఈ నెయ్యి కాగింది, దీనిలో జీలకర్ర ఆవాలు. ఈ నెయ్యి కదా మరీ మాడిపోతే బాగోదు. వేసిన తర్వాత చిట్టపట్లాడతాయిలే, ఈ చిట్టపట్లాడినేద్దాము. చిట్టపట్లాడుతున్నప్పుడు ఈ ఎండుమిరపకాయలు కూడా వేసేద్దాం. ఇవి మొత్తం కలిసి చక్కగా వేయించి కొంచెం కరివేపాకు వేద్దాం. ఇప్పుడు కరివేపాకు వేసేసి ఇది తీసుకెళ్ళి, ఈ తాలింపు తీసుకెళ్ళి ఆ డిష్లో వేసేద్దాం పచ్చిపులుసులో. ఇప్పుడు ఈ తాలింపు దీనిలోకి వేసేద్దాం. ఇంకా అయిపోయింది. దీన్ని వేరే డిష్లోకి పెట్టేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇలా కలుపుదాం. అదిగో చూడండి, గుమగుమలాడిపోయే మామిడికాయ పచ్చిపులుసు రెడీ అయింది. సూపర్గా ఉంటుంది. ఉండండి, వేరే డిష్లోకి వేసి చూపిస్తా. ఇదిగో చూడండి, మామిడికాయ పచ్చిపులుసు రెడీ. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు పులుపుని బట్టి నీళ్ళు వేసుకోండి. మామూలు పుల్లగా ఉంటేనేమన్నా ఒక అర లీటర్ కంటే కొంచెం ఎక్కువ. నేను చేసిన కాయ బాగా పుల్లగా ఉంది, అందుకే ఇన్ని నీళ్లు పట్టినాయి. ఒక్క కాయే కదా వేసింది. కొంచెం పులుపు తక్కువ ఉంటే కొంచెం నీళ్లు తక్కువ పడతాయి. ఇదండి మామిడికాయ పచ్చిపులుసు, చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ తినాలనిపిస్తాను, అంత సూపర్గా ఉంది. అద్రిపోయింది. ఇది మామిడికాయ పచ్చిపులుసు రెడీగా ఉంది. మీరు కూడా చేసుకొని తిని మీకు నచ్చిందా లేదా చెప్పండి. ఈ సమ్మర్లో మామిడికాయలతోటి అనేక రకాలైన చేసి నేను మాత్రం రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటా ఇంట్లో. మామిడికాయలు అంటే నాకు పచ్చి మామిడికాయ అన్న, అసలు మామిడికాయ అంటేనే మా ఇంట్లో పిల్లలకి పెద్దలకి మామూలు ఇష్టం కాదు. మీరు ఈ మామిడికాయ పచ్చిపులుసు చేసుకొని తిని మీకు నచ్చిందా లేదా, అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు నాకు ఖచ్చితంగా టేస్ట్ చెప్పాలి, సరేనా? భలే ఉంటుంది, ఒక్కసారి తినండి, అదిరిపోయిద్ది.